idam vishnur vichakrame trethanita devadam samudhamasya pahum sure. Telugu one prekshakula kandariki kuda Bhargava sharma namaskaram. Vishnu virat swarupam Vishnumurti ani manam talchukogane మహాభారతములో గాని అనేక పర్యాయాలు గాని ఆయన చూపించినటువంటి విశ్వరూపం విరాట్ స్వరూపమే మనకి కనిపిస్తూ ఉంటుంది. సకల చరాచర సృష్టికి కూడా కారకుడు, సృష్టికారకుడు బ్రహ్మ, స్థితికారకుడు విష్ణుమూర్తి. ఆ యొక్క విష్ణుమూర్తి వసించేటువంటి మెట్టే 14వ మెట్టు ఆ యొక్క శబరిమలలో ఉన్నటువంటి దివ్య అష్టాదశ సోపానాలలోను. సత్వగుణాన్ని వదులుకోగలిగినటువంటి సాధకుడు, 14వసారి యాత్ర చేస్తున్నటువంటి సాధకుడు, పూర్తిగా నియమాలని నిష్టలని అనుసరించినటువంటి సాధకుడు, ఆ యొక్క వైష్ణవ స్వరూపము యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. స్వామివారి అయ్యప్ప స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలకి పాత్రుడవుతాడు. తద్వారా భద్రకాళీ తత్వాన్ని పొందుతాడు. చూసారా, వైష్ణవ శక్తి ఎక్కడా, భద్రకాళి తత్వం ఎక్కడా? ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహముతో మనం పొందేటువంటి తత్వం ఏంటి? భద్రకాళి తత్వము. దీని మూలంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శివకేశవులు వేరువేరు కాదు, రెండు కలిస్తేనే హైందవ ధర్మం. వారిని విమర్శించి వీరు, వీరిని విమర్శించి వారు బాగుపడేదేమీ లేదు. కాకపోతే మనల్ని విమర్శించడానికి, మన జన్మని విమర్శించడానికి, మన పద్ధతిని విమర్శించడానికి పరాయి వాడికి అవకాశం ఇచ్చిన వాళ్ళమే అవుతున్నాం. వాడనేటువంటి మాటలను మళ్ళీ విమర్శించేంతటి శక్తి స్థాయి మరెవరికి ఉండదు, విమర్శించడానికి ధైర్యం ఉండదు. కాబట్టి మన హైందవ ధర్మానికి మనమే పాతరేస్తూ ఉన్నాం. ఒక దేవుణ్ణి విమర్శిస్తూ ఇంకొక దేవుని యొక్క భక్తులు చేస్తున్నటువంటి పని ఏంటయ్యా అంటే, మన హైందవ ధర్మాన్ని మనము పాతరేస్తూ ఉన్నాం. ఈ యొక్క భద్రకాళీ తత్వములో ఆ విష్ణుమాయ మూలంగా మనకు వస్తున్నటువంటి శక్తి ఏంటయ్యా అంటే, వైష్ణవీ శక్తి అయినటువంటి మోహిని తత్వాన్ని ఇముడ్చుకొని ఆకర్షణని పొందడం, విపరీతమైనటువంటి ఆకర్షణ. ముఖములో వర్చస్సు, ఆంగ్లంలో దాన్ని ఆరా అంటారు. ఒక వ్యక్తిని చూడగానే ఒక తేజస్సు కనిపిస్తూ ఉంటుంది అతని ముఖం చుట్టూ, తాను అంతటి తేజస్సుని పొందడం అనేది జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తిని చూడాలి, ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే వినాలి, ఆ వ్యక్తితో సమయాన్ని కాసేపు గడపాలి, అతను చెప్పేటువంటి మంచి బుద్ధుల్ని మనం వినాలి, వాటిని గ్రహించాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన మనకి కలుగుతూ ఉంటుంది. అక్కడ కూర్చుంటే మనము ఇహము పరము అన్నీ మర్చిపోయి అదో రకమైనటువంటి తన్మయత్వములో, ఒక భగవంతుడి సన్నిధానంలో కూర్చున్నంతటి తన్మయత్వంలో ఉండిపోతాం. అంతటి శక్తి ఈ భద్రకాళీ తత్వం ద్వారా సాక్షాత్తు మోహిని స్వరూపములో జన్మనిచ్చినటువంటి అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహముతో ఆ మోహిని తత్వం ఎంతో ఆకర్షణ ఉండేదట. రాక్షసులందరూ ఆ మోహిని మాయలో అలా పడిపోయారట. అంతటి ఆకర్షణని ఈ యొక్క భద్రకాళి తత్వము ద్వారా మనము పొందవచ్చును. 14వసారి 14వ మెట్టు మొదన ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహముతో ఇక్కడ చేసేది ఆయనే, చేయించేది ఆయనే. మహాభారత యుద్ధంలో బావా నేను ఇంకా యుద్ధం చేయలేను అని విల్లంబులు వదిలేసినటువంటి అర్జునునికి కృష్ణుడు తత్వాన్ని ఉపదేశిస్తూ, భగవద్గీత ఉపదేశాన్ని చేస్తూ, ఆ యొక్క కౌరవసేనలో ఉన్నటువంటి వాళ్ళనందరినీ అర్జునుడికి పరిచయం చేస్తూ ఉంటాడు. అదిగో దుర్యోధనుడు, అదిగో దుశ్శాసనుడు, అదిగో కర్ణుడు, అదిగో శకుని అని. అవసరమా? వీళ్ళందరూ ఒకే అన్నదమ్ములకి జన్మించి ఒకే దగ్గర చదువుకొని ఒకే దగ్గర పెరిగినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ మధ్యలో బంధుత్వం కలుపుకున్నటువంటి ఆ యొక్క శ్రీకృష్ణుడు, వైష్ణవ స్వరూపము అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి అర్జునునికి వాళ్ళందరినీ పరిచయం చేస్తూ ఉంటాడు. అవసరమా? తాను పరుడే కదా. అయినా అందులో ఉన్నటువంటి అర్థమేంటో మహాభాగవతోత్తముడైనటువంటి భీష్మునికి మాత్రమే తెలుసు. అందుకే అదిగో భీష్ముడు అనేటప్పటికీ కనిపించకుండా స్తంభం చాటుకు వెళ్ళిపోయాడు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందయ్యా అంటే,
మొత్తం అంతా గీతోపదేశం అయిన తర్వాత అందరినీ మాయలో ముంచేసి అర్జునునికి మాత్రమే తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ, నాయన అర్జున చంపడానికి నువ్వెవరు, చావటానికి వారెవరు, ఇందాక వాళ్ళని పరిచయం చేసే సమయంలో నఖశిఖ పర్యంతము వారిని చూసినప్పుడే నా చూపుల ద్వారానే వాళ్ళందరి ప్రాణాలని నేను గ్రహించి వేశాను, వారు ప్రస్తుతం జీవించలేరు, నువ్వు కేవలం బాణం వేయి, కీర్తి నీకు ప్రసాదిస్తున్నాను అని భగవానుడు తెలియజేశాడు. నిమిత్తమాత్రుడివి అని తెలియజేశాడు ఆ యొక్క భగవానుడు అర్జునునికి. అలాగే మనము కూడా ఆ భగవంతుని మాయలో ప్రతి ఒక్క విషయానికి నిమిత్తమాత్రులమే. కానీ అక్కడ అర్జునుడు బాణం వేసిన తర్వాతే కీర్తి ఎలా ప్రసాదించాడో మనము చేయాల్సిన ప్రయత్నం మనం చేస్తేనే కానీ ఫలితాన్ని మనకి అనుగ్రహించడు ఆ భగవానుడు. కాబట్టి భక్తులారా, మన ధర్మాన్ని నిలబెట్టడంలో మీరందరూ కూడా ఇతోధికముగా పాల్పంచుకుంటూ హైందవ ధర్మము యొక్క విశిష్టతకి మీరందరూ కూడా కారకులై చరిత్రలో చిరస్థాయిలో మీరు మీ కుటుంబము అంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లుదురుగాక. స్వస్తి.